బలం, ఆ శిర అక్షరానికి అమృతం, ఆ మాట మరుమల్లెల మూట, ఆ నవ్వు వేదిక పైన విరిసిన. నారాయణ రెడ్డి గారు లాంటి కవి గురించి, వారు రాసినటువంటి రచనలు కానీ, వారి మొత్తం జీవితం గురించి మా జనరేషన్ వాళ్ళు ఎంతో నేర్చుకునేది ఉన్నది. కానీ వారి వీడ్కోలులో తెలంగాణ ప్రభుత్వం చూపించినటువంటి చొరవ, వారి వీడ్కోలు తర్వాత గంగమ్మ వాళ్ళనందరిని కలిసినప్పుడు మేము అంత పెద్ద తండ్రికి బిడ్డలుగా, నేను కూడా ఒక తండ్రికి బిడ్డను, బిడ్డకు తండ్రికి వాత్సల్యం ఎట్లుంటుందో నాకు తెలుసు. వారు ఇంకా కూడా కోలుకోలేకపోతున్నారు. వేదిక మీదకి రమ్మంటే తట్టుకోలేము అని చెప్పి వారు రామంటే అర్థం చేసుకోగలుగుతాను నేను వారు ఇంకా ఎంత దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే ఇంత ఇంత గొప్ప కవి అయి ఉండి అసలు సాహిత్యంలో వారు ముట్టుకోనటువంటి విభాగం లేకపోయినా, అంత బిజీగా ఉన్న ఖచ్చితంగా కుటుంబానికి సమయం ఇచ్చినటువంటి వ్యక్తి, తను మొత్తం బిడ్డలను అల్లుళ్ళను కుటుంబాన్ని అంతటిని కూడా కలిసి ఇన్ని సంవత్సరాలు జీవించినారు. మనం ఇవాళ రేపటి జనరేషన్లో చాలామందిని చూస్తూ ఉంటాం, కొద్దిగా సక్సెస్ఫుల్ కాగానే కుటుంబాన్ని మర్చిపోతూ ఉంటారు. కానీ ఆయన ఎంత ఎత్తుకెదిగినా సరే మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లల్ని ఆడించుకొని కుటుంబాన్ని బిడ్డల్ని అందరినీ దగ్గరికి తీసుకొని ఉన్నటువంటి వ్యక్తి. వారి వాత్సల్యాన్ని మేము అర్థం చేసుకున్నాం కాబట్టే తెలంగాణ ప్రభుత్వం సీనారాయణ రెడ్డి గారిని ఏదైతే గౌరవించాలని నిర్ణయం తీసుకుందో, అది కేవలం ఏదో ఒకటో రెండో స్మారక చిహ్నాలు కట్టడమే కాకుండా వీలైనంత కాడికి నిరంతరం కొనసాగే విధంగా చేయాలని హరికృష్ణ గారు, వెంకటేశం గారు మేమందరం అనుకున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ వారి జయంతి రోజు కూడా ఖచ్చితంగా ఒక పుస్తకం రావాలి, సంకలనం రావాలి, ఆ తర్వాత కూడా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండాలని అనుకున్నాం. ఎందుకంటే ఒక్కసారి గుర్తు చేసుకొని వదిలేసేంత చిన్న పర్సనాలిటీ కాదు వారిది, చాలా 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 గొప్ప పర్సనాలిటీ, గొప్ప వ్యక్తిత్వం. ముఖ్యంగా ఏదో ఒక కవిత రాయడమో లేకపోతే ఒక బుక్ రాయడమో, మాకు రాజకీయ నాయకులకు కవులకు ఒకటి సిమిలారిటీ ఉంటుంది, మా మీద ఎవరి ప్రెషర్ ఉండదు. రాజకీయ నాయకుడికి పని చేయదలుచుకుంటే కావాల్సినంత పని ఉంటుంది, కవికి రాయాలనుకుంటే కావాల్సినంత రాసేది ఉంటుంది, మా మీద ఎవరి ప్రెషర్ ఉండదు. కానీ స్వయంగా మా చిత్తశుద్ధి ఏంటి, మేము ఎన్నుకున్నటువంటి రంగానికి మా చిత్తశుద్ధి ఏంటి అన్నది మమ్మల్ని మమ్ములుగా నిలబెడుతుంది. సీనారాయణ రెడ్డి గారు ఇవాళటి జనరేషన్ నాలాంటి వాళ్ళందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం, ఆయన కలమెత్తి కవిత్వం రాయడం మొదలు పెడితే తను చనిపోయేంత వరకు కూడా ఎప్పుడు ఆపలే, ఒక్కరోజు కూడా ఆపకుండా ఆ కన్సిస్టెన్సీతో పాటు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడం. ఆయన రెండు మూడు సార్లు నిజంగా ఈ మధ్యకాలంలో ఆయన కలుసుకునే అదృష్టం నాకు దక్కింది. ఆయన అదే చెప్పేవారు, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నాది ఒక పుస్తకం వస్తుంది అని. అంటే నిజంగా ఆ క్రియేటివిటీని ఒక ప్రాపర్గా ఛానలైజ్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఇవాళ ఇంతమంది క్రియేటివ్ పీపుల్ని చూస్తున్నాం, ఆర్టిస్టులను, సింగర్లను, లిరిసిస్ట్లను, ఒక్క వెలుగు వెలుగుతారు మళ్ళీ రాలిపోతారు. కానీ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు, ఒక దాదాపుగా 4 దశాబ్దాలుగా తను, 6 దశాబ్దాలుగా తను నిరంతరం అదే పనిలో ఉన్నారంటే వారి నుండి మాలాంటి వాళ్ళు, మా జనరేషన్ నిజంగా నేర్చుకునేది, స్ఫూర్తి పొందాల్సింది చాలా ఉన్నది. మరి ఆ కన్సిస్టెన్సీ, ఆ క్వాలిటీ, మనం ఎంచుకున్న రంగంలో ఆ నిబద్ధత, సిన్సియారిటీ మా జనరేషన్కి వారి నుంచి ఒక స్ఫూర్తిగా అందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలుసు నేను చాలా, మా నాన్న నా పేరు కవిత అని పెట్టడంతో కొద్దిగా ఈ వాసనలు అంటినాయి నాకు, కానీ తక్కువనే తెలుసు నాకు తెలంగాణ కవిలోకం గురించి కానీ కవిత్వం గురించి కానీ. కానీ బాగా గట్టిగా తెలిసిన వాస్తవం ఏంటంటే ఏదో మహత్యం ఉన్నది ఈ తెలంగాణ మట్టిలో, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో, మలినాద సూర్య దగ్గర నుంచి మొదలు పెడితే పోతన దగ్గర నుంచి అనుకుంటే పాల్గురికి సోమన అనుకోండి, ఏ ఒక్కరిని తీసుకున్నా సరే ఏనాడు కూడా ఎవరు ఆనాటి రాజులకు తల వంచలే. ఎప్పుడైనా ధిక్కారం వినిపించిండ్రు, ఎప్పుడైనా భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తిని చాటిండ్రు. మలినాద సూరి లాంటి సంస్కృత పండితుడు మన తెలంగాణ నుంచి వచ్చిన అతను కాళిదాసునే ప్రపంచానికి పరిచయం చేసిండు. అంత గొప్ప మహత్యం నిజంగా మన తెలంగాణ మట్టిలోనే ఉన్నది. ఆ మట్టి వారసత్వంగా ఉంది కాబట్టే ఆ తర్వాత వచ్చినటువంటి కాళోజీ గారు కావచ్చు, దాశరథి గారు కావచ్చు, మళ్ళా అంత స్థాయిలో ఈ మట్టి పరిమళాన్ని జాతీయ స్థాయిలో జ్ఞానపీఠ వరకు వినిపించినటువంటి వ్యక్తి సినారే గారు. మరి వారి తర్వాత నా అదృష్టం ఇంతమంది గొప్పవాళ్ళు, మా నందిని సిద్ధారెడ్డి సార్, ఎన్ గోపి సార్, వీళ్ళందరితోని ఇవాళ ఇక్కడ వేదిక పంచుకుంటా ఉన్నాం. ఈ మట్టి మహత్యం, ఇంతమంది మహనీయులు చెప్పినటువంటి మాటల మహత్యం కావచ్చు, మన తెలంగాణ మామూలు మనుషులను కూడా మనీషులుగా తీర్చిదిద్దినారు వీరందరూ. అందుకే తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా పాలు పంచుకున్నాం,
పక్కవాడి కోసం త్యాగం చేయాలి, పక్కవాడి కోసం పనిచేయాలనే ఒక ఆరాటం మనకు వీళ్ళందరినీ చూసి వచ్చింది. కాబట్టే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. మా దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ ఇవాళ ఒక రాష్ట్రంగా ఉన్నది కాబట్టే నారాయణ రెడ్డి గారిని, మా బిడ్డ, మా భాషను, మా నుడికారాన్ని దేశం మొత్తం చాటిండని సగర్వంగా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వేడుకలు చేసుకుంటా ఉన్నాం. ఇది ఇక్కడితో ఆగకూడదు. ఇప్పటికే వారి పాఠాలు పీజీలో ఉన్నాయి, కోర్సుగా ఉన్నాయి, చిన్నపిల్లలకి కూడా క్లాసెస్లో ఉన్నాయి, బిలో 10th క్లాస్లో కూడా ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం వారికి ఏ విధంగా గౌరవం ఇవ్వగలిగినా కూడా తప్పకుండా ఆ గౌరవాన్ని ఇస్తూ పోతాం, నిలబెడుతూ పోతాం. మా సాంస్కృతిక శాఖ వారు ఇద్దరు ముఖ్యమైన బాధ్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, జనరల్గా ప్రభుత్వాలు స్మృతి చిహ్నాలు, స్మృతివనాలు నిర్మిస్తాయి కానీ మెయింటెనెన్స్ను విస్మరిస్తాయి. నారాయణ రెడ్డి గారి స్మృతి చిహ్నాన్ని మాత్రం తప్పకుండా నిరంతరం ఒక వెలిగే జ్యోతిలాగా ఉండే విధంగా దాన్ని మంచిగా కూడా చేయాలి, ప్లాన్ చేయాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇదివరకే హనుమాజీపేటలో నారాయణ రెడ్డి గారు బతుకున్నప్పుడే ఒకసారి లైబ్రరీ చేయాలని చూస్తే ఆ ప్రయత్నం కొంతవరకు విఫలమైనట్టుగా ఆనాడు మాట్లాడినప్పుడు గంగమ్మ గారు మేమందరం అనుకున్నాం. మరి అక్కడ నిర్మాణం చేద్దామా, లేకపోతే దగ్గర ఉన్నటువంటి జిల్లా కేంద్రంలోనా, లేకపోతే మొత్తం యాక్టివిటీ హైదరాబాద్లోనా అన్నది ఒక్కసారి ఆ పాలసీని అంతటిని కూడా మనము గవర్నమెంట్ తరఫున ఇది చేసుకోవాలి, రీలుక్ చేసుకొని ఐ థింక్ వీ షుడ్ టేక్ ఏ కాల్. ఎందుకంటే ఎక్కడ కట్టినా ఆ స్మృతివనం అనేది దాని మంచిగా దాని ప్రభ ఉండాలి. ఎప్పటికైనా కూడా ఆ విధంగా అయ్యేటట్టుగా దయచేసి ప్లాన్ చేయవలసిందిగా గౌరవ మన సెక్రటరీ గారిని, హరికృష్ణ గారిని కోరుతూ ఉన్నాము. మరి మళ్ళా ఒక్కసారి నారాయణ రెడ్డి గారికి నివాళి అర్పించాలంటే ఆయన రాసినటువంటి కావ్యాలన్నింటినీ మళ్ళా ఒకసారి తెలంగాణ సమాజానికి పరిచయం చేసే పని జరగాలి. ఆ పనిలో జాగృతి తప్పకుండా ముందుంటుంది. మరీ ముఖ్యంగా వారు రాసినటువంటి 3500 పైగా ఉండేటటువంటి చలనచిత్ర గీతాలన్నింటినీ కూడా సంపుటాలుగా వెలువరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నం కూడా తప్పకుండా చేద్దాం. ఎందుకంటే ఆయన రాసినటువంటి పోయమ్స్ దేర్ లైక్ ఎ బ్రిడ్జ్, ప్రాచీన కావ్యాలకు కొత్త తెలంగాణ నుడికారానికి ఒక బ్రిడ్జ్ లాంటిది. వారి కావ్యాలు చదువుకుంటే మనకు ముందు నుండి ఉన్నటువంటి తెలుగు అనేటటువంటి దాని మీద మనకు కమాండ్ వస్తుంది కాబట్టి వాటిని మన కొత్త జనరేషన్కి పరిచయం చేయడానికి మనస్ఫూర్తిగా ప్రభుత్వం నుండి, జాగృతి నుండి, మొత్తం మా తెలంగాణ సాహిత్య సమాజం నుండి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దాంతోపాటు సారస్వత పరిషత్కు వచ్చినప్పుడు నారాయణ రెడ్డి గారికి నేను ఒక మాట ఇచ్చాను, నా ఎంపీ లాడ్స్ నుంచి ఒక 10 lakhs సారస్వత పరిషత్ ఎక్స్పాన్షన్కి ఇవ్వాలని ఆ రోజు వాళ్ళు అడగడం జరిగిందండి. ఈ సంవత్సరం తప్పకుండా అది చేస్తాము. అట్లానే సారస్వత పరిషత్ యాక్టివిటీస్ ఏమున్నా సరే మా సపోర్ట్ తప్పకుండా ఉంటుందని మళ్ళా ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మరి వారికి నివాళి అర్పించడం అంటేనే వారి తోలో నడవడం, వారి స్ఫూర్తిని తీసుకోవడం, తెలంగాణ సమాజాన్ని నిరంతరం నదీ ప్రవాహంలాగా అలైవ్గా ఉంచడం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.